హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఈ వీడియోలో నేను మైక్రో సర్వీసెస్ ఏ టు జెడ్ సెకండ్ పార్ట్ చెప్తున్నాను. ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ అసలు చాలా ఫీచర్స్ ఏమవుతున్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ పార్ట్లో నేను మెయిన్గా టెస్టింగ్ ఎలాగా, సెక్యూరిటీ ఎలాగా, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో అది ఎలా రిడ్యూస్ అవుతుందంటే, ఈ సర్వీస్ అని చాలా సింపుల్గా మనం రాసుకున్నాక కాంప్లెక్స్ నుంచి అవాయిడ్ చేసి, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి కాంప్లెక్సిటీ అనేది రిడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఆల్ సర్వీసెస్ అండ్ డేటాబేసెస్ అని డిప్లాయ్ ఈచ్ ఆఫ్ దిస్ కాంపనెంట్స్ అని మొత్తం ఇండిపెండెంట్గా ఉంటాయి కాబట్టి డిప్లాయ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సెకండ్ వచ్చి టెస్టింగ్ కూడా చాలా ఈజీ, ఎందుకంటే ఇండిపెండెంట్ సర్వీసెస్ కాబట్టి మనం టెస్ట్ కేసెస్ రాసుకుని, కాంప్లెక్స్ ఉండే ఇంత ముందు అంటే ఎక్కువ అప్లికేషన్స్ ఉండటం వల్ల సరే ఇప్పుడు డిపెండెన్సీస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఆ మాక్ అనేది, డిపెండెన్సీ అనేది మనం ఈజీగా మనం రాసుకోవచ్చు యూనిట్ టెస్టింగ్ చేసుకునే విధంగా. ఇంకొకటి వచ్చి డేటా ఇంటిగ్రిటీ. మైక్రో సర్వీసెస్లో మొత్తం డిస్ట్రిబ్యూటెడ్ ఉంటుంది, డేటాబేస్ కూడా డిస్ట్రిబ్యూటెడ్ ఉంటుంది. ఇండిపెండెంట్గా సర్వీసెస్ ఎలా ఉంటాయో డేటాబేస్ కూడా డిస్ట్రిబ్యూటెడ్ ఉంటుంది. సో సమ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చాలా ఈజీగా అప్డేట్ అవుతుంటాయి, అండ్ బిజినెస్ ఫంక్షన్స్ అనేవి మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటాయి, ఓన్డ్ బై డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. సో దానివల్ల సెక్యూరిటీ అనేది చాలా ఈజీగా మనకి ఉంటుంది. ఎక్కడైనా చేంజెస్ ఉన్నా, ఏదన్నా అప్డేట్స్ ఉన్నా కూడా ఆ డేటాబేస్కి వెళ్ళి మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చి నెట్వర్క్ లేటెన్సీ. నెట్వర్క్ లేటెన్సీ తగ్గుతుంది. లేటెన్సీ అంటే ఏంటంటే, ఏదైనా అప్లికేషన్లో లాగిన్ అయినప్పుడు ఆ టైం డ్యూరేషన్, లేకపోతే డేటా యాక్సెస్ చేసుకున్నప్పుడు ఆ టైం డ్యూరేషన్ అనేది తక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే పెర్ఫార్మెన్స్ ఇష్యూస్, లేకపోతే యూజర్ అనేవాడు ఇంట్రెస్ట్ చూపించడం, ఎందుకంటే తక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి. సో ఈ నెట్వర్క్ అనేది లేటెన్సీ ఉండాలి. సో ఈ సర్వీసెస్ అనేవి బేసిక్గా రిజల్ట్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది సర్వీసెస్ మధ్యలో ఉండాలి. ఆ రకంగా మనకి ఒక చైన్ ఆఫ్ డిపెండెన్సీ అనేది సర్వీసెస్ మధ్యలో లేకుండా సింగిల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పెర్ఫామ్ చేసుకునే విధంగా ఉంటుంది. అప్పుడు లేటెన్సీ రిజల్ట్స్ అనేవి చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, చాలా పెర్ఫార్మెన్స్ ఈజీగా ఉంటుంది. సో ఆ రకంగా మనం లాస్ట్లో మాట్లాడుకోవాలంటే మంచి ప్రాక్టీసెస్ ఏంటి. ఈ మైక్రోసర్వీస్ లాంగ్వేజ్ అనేది మనం అడ్వాంటేజ్ ఆఫ్ మైక్రో సర్వీసెస్, ఈ సర్వీస్ మనం ఇండివిజువల్ డెవలప్ చేస్తామని చెప్పాను కదా. సో ఈ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక మనం డెవలపర్స్ని మనం ఈజీగా టీమ్స్ స్విచ్ చేసుకునే విధంగా మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఏదైనా సర్వీస్ చేసుకుని ప్రొడ్యూస్ అని చాలా ఈజీగా మనం డిప్లాయ్మెంట్ టైం, స్పీడ్ టు మార్కెట్ అంటారు. సో త్వరగా డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ ఒక స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ ఉంటుంది సర్వీసెస్ మధ్యలో, ఎందుకంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు, నేను చాలా ముందు చెప్పినట్టు. అండ్ ఈ ఆర్కిటెక్చర్ కూడా డ్రివెన్ బై ఏపీఐస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. క్వాలిటీ ఏపీఐస్ మనం తయారు చేసుకోవచ్చు, జేసన్తో తయారవునా, యామిల్ అయినా సరే. ఈ ఇండిపెండెంట్గా లాంగ్వేజెస్ అనేది సర్వీసెస్లో మనం రాసుకోవచ్చు. అండ్ అన్నీ సపరేట్ ప్రాజెక్ట్లో పెట్టుకొని అవన్నీ దట్ విల్ బ్రింగ్ టుగెదర్ కదా ఫైనల్గా. సో ఆల్ ది స్పెసిఫికేషన్స్ అనే సింగిల్ పేస్లో పెట్టుకుని ఇవన్నీ మనం ఒక ప్రాజెక్ట్ లాగా మనం చేసుకుని ఒక గ్యారంటీ, ఒక కన్సిస్టెన్సీ అంటుంది ఆల్ ఏపీఎస్కి. సో ఈ రకంగా మన ఏపీ హెల్త్ అనేది బాగుంటుంది, అండ్ కోడ్ జనరేషన్ కూడా బాగుంటుంది. సో గుడ్ డెఫినేషన్ ఏపీఎస్కి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కోడ్ కూడా స్టాండర్డ్స్తో మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే ఆల్ ది సర్వీసెస్ మనం కోడ్ క్రియేట్ చేస్తాం కాబట్టి, ఈ సర్వీసెస్ అనేది మనం ఎక్స్పోజ్ చేసినప్పుడు ఈ రకంగా అవాయిడ్గా వేస్ట్ కాకుండా, రిపిటేటివ్ టాస్క్స్ లేకుండా మనం డైరెక్ట్గా మనం టెస్ట్స్ అయినా, యూనిట్ టెస్ట్స్ అయినా, మాక్స్ అయినా, ఇలాంటి వాటివి మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనం డేటాబేసెస్ కూడా మల్టిపుల్ డేటాబేసెస్, డిఫరెంట్ సర్వీసెస్ అనుకున్నాం కదా. సో ఆ రకంగా మన డేటాబేసెస్ అని ఇండిపెండెంట్గా మనం రాసుకుంటే కనుక ఈ రిస్కీగా ఉండటం అనేది తగ్గుతుంది, అండ్ కాంప్లెక్సిటీ తగ్గుతుంది. సో ఫిక్సెస్ కూడా చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ సర్వీసెస్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి, ఒకవేళ ఫాల్ట్ అయినా సరే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ సపోర్ట్ చేస్తుంది. ఈ రోజుల్లో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది చాలా రోజు ఎక్కువగా వింటున్నాము. సో ఈ డిప్లాయ్మెంట్ అనేది చాలా ఈజీగా అవ్వాలి అన్న, మేనేజ్ చేసుకున్న మైక్రో సర్వీసెస్లో ఈ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ జరగాలనుకున్న ఈ డిప్లాయ్మెంట్ అనేది బై హ్యాండ్ ఉండాలి. సో ఇది చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇంకా సర్వీసెస్ కమ్యూనికేషన్, ఈ కమ్యూనికేషన్ బిట్వీన్ సర్వీసెస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈవెంట్ స్ట్రీమ్స్లో లేకపోతే రెస్ట్ రిక్వెస్ట్స్ అన్న ఆ రకంగా మనం ఏపీఎస్తో మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. సో పబ్లిష్, సబ్స్క్రైబ్ మెథడ్స్ ఉంటాయి కదా, ఆ రకంగా మనం లేటెన్సీ అనేది రిడ్యూస్ చేసుకోవచ్చు ఫర్ ఆల్ ద యూజర్స్. అండ్ ఈ రకంగా మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ డిపెండెన్సీస్ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్స్లో,
కానీ మైక్రో సర్వీసెస్లో మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు ఎక్కువ అయిపోతే మైక్రో సర్వీసెస్ అది కూడా ఛాలెంజింగే. కానీ దాన్ని మనం ఏం చేస్తామంటే అప్డేట్ చేసుకుని ఎప్పటికప్పుడు ఎన్ష్యూర్ చేసుకోవాలి సర్వీస్ ఎక్కడ ఉందో ఏంటో. సో లాంగ్ టైం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు దాన్ని మనం రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఈ రకంగా మనం స్క్రిప్ట్ ఆటోమేట్ చేసుకుంటే మనకు మంచిది, ఎందుకంటే మనం ఒకసారి స్క్రిప్ట్ రన్ చేస్తే మనం అంతా రన్ అయిపోయి మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ రకంగా మనం హ్యాండిల్ చేసుకుంటే మన మైక్రో సర్వీసెస్ అనేవి చాలా ఇండిపెండెంట్గా రన్ అవుతాయి అండ్ ప్రాజెక్ట్ అనేది అప్లికేషన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇది నేను చెప్పాలంటే టోటల్ మైక్రో సర్వీసెస్ A to Z. సో A to Z ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ చెప్పాను, సెకండ్ పార్ట్ ఇది. సో దీంతో నేను ఎండ్ చేస్తున్నాను అండ్ చాలా వీడియోస్ చేస్తున్నాను మైక్రో సర్వీసెస్ మీద. మీకు టైం ఉన్నప్పుడు చూడండి అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.